ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ 17 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. వ్యాఖ్యానాంశం: జీవార్థమైన జీవపు వాసన. వ్యాఖ్యానాంశం: జీవార్థమైన జీవపు వాసన. వ్యాఖ్యానం: పౌలు ఈ మాటలు రాయటానికి 1 సంవత్సరం క్రితమో లేక అంతకుముందో అతడు కొరింథులో ఉన్న విశ్వాసులకు వారి మధ్యన నిరాఘాటంగా జరుగుచున్న దుష్టత్వమును అరికట్టుటకు వారికి తన మొదటి పత్రికను పంపించాడు. దేవుని మహిమపరచుటకును, వారి ఎడల తనకు గల ప్రేమను బట్టి పౌలు ఆ పత్రికను రాశాడు. అంతేకాదు, దానికి వారు ఏ విధంగా స్పందించారో తెలుసుకోవాలనే ఆతురత కూడా కలిగి ఉన్నాడు. ఆ పత్రికను అతడు కన్నీరు విడుస్తూ రాసి వారి స్పందన ఏ విధంగా ఉంటుందోనన్న భయంతో కూడా ఉన్నాడు. కొరింథులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, అలాగే 7వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. మనము ఒకరితో ఒకరము వ్యవహరించే సందర్భములలో ఈ విధమైన మనసు కలిగి ఉండినట్లు చూసుకోవాలి. పౌలు వారి విషయమై ఎంత ఆతృత కలిగి ఉన్నాడంటే వారిని గూర్చి తెలియచేయమని తీతును కొరింథుకు పంపించాడు. కొరింథులోని విశ్వాసుల అధికులు అతని మాటలకు కోపగించుకోకుండా పశ్చాత్తపడ్డారు అని తీతు పౌలును మాసిదోనియాలో కలిసి చెప్పినప్పుడు అతనికి ఎంత ఆనందం కలిగిందో చెప్పలేము. కొరింథులు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, 7వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. అతడు తాను చేయుచున్న సువార్త ప్రకటనలో ఎదుర్కొన్న ఆటంకమును దేవునికి విడిచిపెట్టి తనను మరియు తనతోటి సువార్థికులను అన్ని సమయంలోనూ క్రీస్తునందు విజయోత్సాహంతో ఊరేగించుచు వారు వెళ్ళు ప్రతి చోట క్రీస్తు జ్ఞానమును గూర్చిన పరిమళ సువాసనను వెదజలుచున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. దీనిని బట్టి వీరు దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నారు అని 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతాం. అయితే రక్షకుని మరణము తమ పాపముల నిమిత్తమే అను సత్యమును తిరస్కరించిన వారికి ఈ సువాసన మరణార్థమైన మరణపు వాసనగా ఉంటుంది, అనగా 2వ మరణము అని అర్థం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. సంతోషకరమైన విషయం ఏమంటే క్రీస్తు తమ కొరకే మరణించి తాము నీతిమంతులుగా తీర్చబడినట్లు మృతులలో నుండి లేచాడు అని రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో చదువుతాం. విశ్వసించిన వారు కొందరు వారిలో ఉన్నారు. అటువారికి ఈ పరిమళ వాసన జీవార్థమైన జీవపు వాసన. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినట్లు, నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు అని ప్రభువు తన శిష్యులకు చెప్పాడు. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో చదువుతాం. సహోదరుడు సైమన్ అట్వుడ్, శుభములతో వందనాలు.